సర్కారీ దవాఖానల్లో కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది, సదుపాయాలు కూడా కాస్త ఇంప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ ఓకే, కానీ డాక్టర్ లేరి. ఒక్క గాంధీ హాస్పిటల్లో తప్ప మిగతా ఆసుపత్రుల్లో డాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. దాదాపు అన్ని దవాఖానల్లోనూ నర్సింగ్ స్టాఫ్, మిగతా సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొంతవరకు ట్రీట్మెంట్ మెరుగుపడుతున్నా సరిపడా సిబ్బంది లేక పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి హాస్పిటల్లో డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరత ఉండగా నర్సింగ్ స్టాఫ్ సమస్య వేధిస్తోంది. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది రిక్రూట్ కాకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జిల్లాలో అన్ని హాస్పిటల్స్లో కలిపి ఒక 80 నుండి 90 పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్సులు కానీ లేకపోతే వార్డ్ బాయ్స్ కానీ అందరు కూడా ఖాళీగా ఉన్నారు. అది టీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్కి ఇచ్చారు. కొన్ని పోస్టులు, దాదాపు 2000 పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. ఆ 2000 పోస్టులు కూడా ఇంకా కూడా సరిపోవు. ఇప్పుడున్నటువంటి డయాలసిస్ యూనిట్సే కానీ, ఐసీయూలే కానీ, మరి అంతటా కూడా తెలంగాణ ప్రాంతంలో అన్ని యూనిట్లు ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి వాటికి తగ్గట్టుగా మరి రేషియో ప్రకారం అన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాం. అర్బన్, రూరల్ పిహెచ్సిల్లో గతంతో పోల్చితే సర్కార్ కొంత వైద్య సిబ్బంది కొరతను తీర్చింది. కానీ గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్లో స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. గాంధీ దవాఖానను రోల్ మోడల్గా చేయడంతో కొంత డాక్టర్ల కొరత తీరినా నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గాంధీ ఆసుపత్రిలో పేషెంట్స్ తాకిడి మరీ ఎక్కువగా అయ్యి ఉస్మానియా శిథిలావస్థలో ఉన్నది కాబట్టి పేషెంట్స్ కూడా గాంధీ ఆసుపత్రిని బాగా హైలైట్ చేసిన వల్ల ఎక్కువ రద్దీ గాంధీ ఆసుపత్రికి రావడం జరుగుతున్నది. పారామెడికల్ సిబ్బంది, సిస్టర్లు, స్టాఫ్, ఫోర్త్ క్లాస్ సిబ్బంది, స్టాఫ్ నర్స్, సిస్టర్లు అంటే స్టాఫ్ నర్స్ అందరూ, డాక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో చాలా తక్కువ మంది ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అధికారులు, అఫీషియల్స్ కొద్దిగా లేట్ చేయడం వల్ల ఇవన్నీ సంభవిస్తున్నాయి కాబట్టి దీని పేషెంట్లకు సరైన వైద్యం అందాలంటే ఈ చర్యలు తీసుకుంటే మాత్రమే అందుతుందని కోరుకుంటున్నాం. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం లాంటి టీచింగ్ హాస్పిటల్స్లో కీలకమైన డిపార్ట్మెంట్స్లో ప్రస్తుతం అనుకున్నంత స్టాఫ్ లేక ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమందికి ప్రమోషన్ కల్పించినా అన్ని వసతులున్న గాంధీ ఆసుపత్రిని ఎంచుకుంటున్నారే తప్ప ఉస్మానియాకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఆప్షన్ అనేది డాక్టర్లందరూ గాంధీకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని స్పెషాలిటీస్ గాంధీలో ఒకటే దగ్గర ఉంటాయి. కొత్త బిల్డింగ్ ఒకటి, అన్ని థియేటర్లు, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ కూడా ఒకటే దగ్గర ఉంటుంది. ఆ విధంగా డాక్టర్లు ఎక్కువ శాతం గాంధీని చూజ్ చేసుకొని పోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అసిస్టెంట్ కొరత అనేది ఉంది. రీసెంట్ ప్రమోషన్ వల్ల ఒక 30% డెఫిషిట్ అనేది, ఫ్యాకల్టీ డెఫిషిట్ ఉంది. ఏరియా ఆసుపత్రుల్లోనూ పేషెంట్ల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. అందుకు సరిపడా వైద్య సిబ్బంది సరిపడలేక పేషెంట్లు పదే పదే ఆసుపత్రులకు తిరగాల్సి వస్తోంది. టెస్టులు చేసేవారు తక్కువగా ఉండటంతో రిపోర్ట్స్ డిలే అవుతున్నాయి. దీని ప్రభావం ఓపీ, ఐపీలపై పడి తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వము రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి త్వరలో అవి కూడా ఫిల్ అయిపోతే మనకు ఈ హ్యూమన్ రిసోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ కొరత ఉండదు. పేషెంట్ కేర్లో ప్రాబ్లం ఏం లేదు. అంటే అన్ని వైద్య సదుపాయాలు, సౌకర్యాలు పేషెంట్లకు అందుతున్నవి, కానీ సిస్టర్లకు కొంచెం తీవ్రమైన పని ఒత్తిడి అనేది జరుగుతుంది. అందువల్ల ఈ మీ రిక్రూట్మెంట్ అయ్యి కొత్త సిస్టర్లు వచ్చినట్టయితే మనకి ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఏముండదు. సిబ్బంది కొరత ఎఫెక్ట్ పేషెంట్లపైనే కాక డాక్టర్లపైన పడుతుంది. మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు టీచింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ టైం మేనేజ్ చేయలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.